పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మ పాద పద్మములకు నమస్కారములు గురుర్బ్రవిష్ణు గుర్దేష్రూర్ సాక్షాత్మ తస్మైరవే నమత్తిమను जीवः समाधिगच्छति यन्मतेन योगस्तधा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः नमो वंशीर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलारा गत एपिसोड्ल मनो पूत्रमेव अतीतानागतं स्वरूपोन्त భేద ధర్మాణం అని సూత్రం తెలుసుకున్నాం అతీత అనాగతం స్వరూపత అద్వ అధ్వభేదాత్ ధర్మాణం అనే సూత్రం గురించి మనం తెలుసుకుంటున్నాం అతీతం అంటే జరిగిపోయిందని అనాగతం అంటే జరగబోయేదని ఈ రెండింటి మధ్య ముడిపెడుతున్న త్రాడే మనస్సు అని ఈ మనస్సు అనే త్రాడుకి భూత భవిష్యత్తు అనే ఉన్నాయని తెలుసుకున్నాం ఈ మనసు అనే త్రాడికి ఫ్యూచర్ అండ్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటే భూత భవిష్యత్తులు ఉన్నాయి అనేవి ఉన్నాయని అనుకుంటూ అసలు ఉన్నాయా అంటే స్వరూపత స్వరూపం చేతనే ఉన్నాయని చెప్తున్నాం స్వరూపం ఉన్నంతసేపు ఆ భూత భవిష్యత్ కాలు ఉంటున్నాయి స్వరూపం ఉన్నంతసేపు భూత భవిష్యత్ కాలాలు ఉంటున్నాయి అంటే మనసు ఎక్కడ ఎక్కడుంటే మనసు అనే కక్షలో మాత్రమే జరిగిన కాలము జరగబోయే కాలం అనే భేదం ఉంది అని చెప్తున్నారు అంటే ప్రకృతిలో ఉద్భవించే వస్తువుల ధర్మాల్లో కాలభేదం ఉంటుంది ఈ కాలభేదం అతీతం అనాగతం బట్టి అంటే భూత భవిష్యత్తులను బట్టి ఆ వస్తువుల ధర్మం మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు దానికి ఉదాహరణగా మనం నిన్నటి నిన్న ఇక్కడి వరకు చెప్పుకున్నాం ఎపిసోడ్లో ఈరోజు మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం ఉదాహరణగా ఏంటి బంగారం ముద్ద రూపంలో ఉండటం అతీతం అంటే భూతకాల ధర్మము బంగారం ముద్ద రూపంలో ఉండేట్టు అతీతం అది భూతకాల ధర్మం ఆ బంగారం ప్రస్తుతం ఆభరణంగా తయారైనప్పుడు దాని ధర్మం అంటే స్వరూపం మారింది కానీ దానికి సహజమైన ప్రకాశించే గుణం అలాగే ఉంది అలాగే ఆభరణం మళ్ళీ మార్చేసినప్పుడు అది ముద్దగా మార్పు చెందగల లక్షణం కూడా కలిగి ఉంది ఒక బంగారం చేసినప్పుడు దాన్ని మళ్ళీ మార్చేసుకున్నప్పుడు ముద్దయిపోతుంది ఆ ఆ మార్పు చెందగల లక్షణం కూడా కలిగి ఉంది బంగారాన్ని అలాగే అనాగత స్వరూపం కో స్వరూపం ఇంకా వ్యక్తం కాలేదు అంటే అనాగత స్వరూపం రాబోయేది వ్యక్తం కాలేదు కానీ భవిష్యత్తులో అలా మారినప్పుడు దాని సహజ ధర్మాన్ని కలిగే ఉంటుంది అన్న విషయం తెలియజేస్తున్నారు ముందు ఉన్న రూపమే భవిష్యత్తులో కూడా మార్పు చెందినప్పుడు దాని ధర్మం దాని సహజ ధర్మాన్ని కలిగే ఉంటుంది కానీ మార్పు చెందదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు అట్లాగే ప్రస్తుత జన్మ ఏదై ఏదైతే ఉందో దానికి సంబంధించిన కర్మవాసనలు రాబోయే జన్మ జన్మంలో అనుభవించ అనుభవించవలసిన కర్మవాసనలు సూక్ష్మ రూపాల్లో అంతఃకరణములను అంటిపెట్టుకునే ఉంటాయి అవి వాటి సహజ ధర్మం ప్రస్తుత జన్మ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కర్మ వాసనలు రాబోయే జన్మల్లో అనుభవించాల్సిన కర్మ వాసనలు రూపంలో మన అంతఃకరణము అంటిపెట్టుకునే ఉంటాయి అది వాటి సహజ ధర్మం అని అంటున్నారు ఏ కాలం జరుగుతుంటే ఆ కాలం అనుకు ఆ జన్మకు సంబంధించిన వాసనలు మాత్రమే స్వరూపం దాల్చి వ్యక్తమవుతూ ఉంటాయి అంటే ఆ జన్మకు సంబంధించిన ఏ కాలం జరుగుతుంటే ఆ కాలానికి సంబంధించిన వాసనలు మాత్రమే స్వరూపం దాల్చి వ్యక్తమవుతూ ఉంటాయి మన మన నుండి మిగిలిన కర్మవాసులన్నీ సూక్ష్మరూపాలు ధరించి సమయం కోసం వేచి ఉంటాయి మహాభారతంలో చూస్తే కృష్ణుడు ఒకరితో ఒకలా ఇంకోరితో ఒకలా మాట్లాడలేదు ఆయన కృష్ణుడు అర్థం లాంటివాడు వ్యక్తిత్వం లేదు అక్కడ అత్యున్నత స్థాయిలో ఉన్నాడు ఆ మహానుభావుడు గుణాతీత స్థితి పురుషాతీతుడు కదా ఆ అత్యున్నత స్థాయిలో ఉన్నాడు ఎదుటివాడి వచ్చి ఏం మాట్లాడుతున్నాడో వాడి స్వభావాన్ని బట్టి వాడి ఆశలు ఆశయాలు ఆదర్శాలు బట్టే ఈయన సమాధానం ఉంటుంది అంటే ఎదుటివాడు వచ్చి మాట్లాడుతుంటే వాడి లోపల ఏ ఆశయాలు ఉన్నాయో ఆశలు ఉన్నాయో ఆ ఆదర్శాలు బట్టే ఆయనకి సమాధానం ఉంటుంది ధృతరాష్ట్రుడితో మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడు బుర్రలోంచి తనకు కావలసిన సమాధానాన్ని ధృతరాష్ట్రుడే తయారు చేసుకుంటాడు అలానే ధర్మరాజు మాట్లాడుతున్నప్పుడు తనకు కావలసిన సమాధానాన్ని తానే తెచ్చుకుంటాడు ఆయన అర్థం కృష్ణ భగవానుడు అర్థం కాబట్టి వాళ్ళ వాళ్ళ స్వభావం చేత అతీత అనాగతాన్ని సృష్టించుకుంటున్నారు అంటే జరిగింది జరగబోయేది సృష్టించుకుంటున్నారు ఎవరికి వారే వారి వారి మానసిక స్థితుల్లో ఉండే గుణాలను బట్టి వారే వ్యక్తీకరించుకుంటున్నారు వారే సృష్టించుకుంటున్నారు అతీతాన్ని అనాగతాన్ని అని తెలియజేస్తున్నారు మహర్షి గారు అధ్య భేద ధర్మాణం అధ్య అంటే దారి భేద అంటే భేదం దారి వేరొకటం వలన ధర్మాణం అంటే ధర్మముల యొక్క స్వరూపం కూడా వేరగను అంటే ఆ దారి అధ్య భేదం అంటే ఆ ధర్మములు వేరొకటం వలన స్వరూపం కూడా వేరవుతుంది వాడి ధర్మం వాడిది వీడి ధర్మం వీడిది ఎవరి ధర్మం వాడిదే కదండి ఇంకొకటి రాదు కాబట్టి ఎవరి ద్వారా ఎవరి ధర్మం వారిలో వారితోనే ఉంటుంది ఇంకొకటి ధర్మం ఇంకొకటి రాదు స్వభావాల యొక్క భేదం కూడా ఉంటుంది అదేవిధంగా స్వభావాలు కూడా ఎవరి స్వభావాలు వారి ఉంటుంది ఎందుచేత ఎలా వస్తుందంటే వాడు ఏర్పాటు చేసుకున్న దారి భేదం వల్ల అంటే వాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ మార్గాన్ని ఆ భేదం వల్ల భూతకాలం నుంచి భవిష్యత్ కాలానికి వాడు వేసుకున్న కర్మవాసన వర్తమాన కర్మ భేదం వల్ల వస్తుందన్నారు అంటే ఎందుకు అతీతం అంటే ఇప్పుడు వర్తమానంలో చేసుకునే కర్మ భవిష్యత్తుకి భూతక అంటే భూతకాలంలో ఉన్న కర్మ ఇప్పుడు ఒక ప్రస్తుత వర్తమాన కర్మ ఈ ప్రస్తుత వర్తమాన కర్మ భూతకాలానికి మార్గం వేసుకుంటున్నాడు తానే తానే వేసుకుంటున్నాడు భవిష్యత్ కాలానికి కూడా మార్గం వేసుకుంటున్నాడు తను చేసే కర్మల వల్ల ఏ కర్మ చేస్తే ఆ కర్మ సో ఇది ధర్మానం అంటే వీడు చేయబోయే పనులలో వీడి ధర్మం ఎలా ఉంటుందో వీడు ఎలా ప్రవర్తిస్తాడని ఫ్యూచర్ క్వాలిటీస్ యొక్క విత్తనాలు వీడు ఇప్పుడే చేసుకున్న దాంట్లోనే ఉంటున్నాయి అంటే రాబోయే కాలంలో ఉన్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో పనులు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు ఈ వర్తమాన దశలోనే వేసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ చేసుకున్న దాంట్లోనే ఉంటాయి కదా వాడు చేసుకున్న దాంట్లో వాడు ఏది చేసుకుంటే అదే ఉంటాయి నువ్వు మంచి చేసుకుంటే మంచి విత్తనాలే వస్తాయి చెడు చేసుకుంటే చెడు విత్తనాలే వస్తాయి నీ భవిష్యత్ కాలంలో కాబట్టి యోగ సాధన చేసినప్పుడు ఈ మార్గాలన్నీ తుడిచిపెట్టిపోతాయి ఇవన్నీ సామాన్యుడికి అంటే యోగ సాధన తీవ్రతర తర తీవ్రతరమైన కొద్దీ ఈ అవగాహన పెరుగుతున్న కొద్దీ సాధకుడు ఎరుకుతోనే ఉంటాడు ఆ ఎరుకు లేని వాడు ఎవ ఎవడైతే ఉన్నాడో వాడికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి యోగ సాధన చేసినప్పుడు ఈ మార్గాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి మీ భవిష్యత్తు మీరే సృష్టించుకుంటారు అంతేగాని మీ పూర్వకర్మకి బద్ధులే ప్రవర్తించడం కూడా ఉండదు ఇక్కడ ఉంటుంది అంటే మీరు వేసుకున్న మార్గాలు మీ మీ మీరే సృష్టించుకుంటారు మీ భవిష్యత్తును మీరే సృష్టించుకుంటారు కానీ మీ పూర్వకర్మకు బద్ధులే ప్రవర్తించడం ఉండదు ఎందుకంటే ఆ పూర్వకర్మని నువ్వు దాటే దాటే శక్తి తెచ్చుకోవచ్చు ఎందులో ఎందువల్ల యోగ సాధన వల్ల ఇది వరకు ఉన్న స్వభావం తుడిచేసుకుపోతుంది మీ స్వభావం ప్రకారం ప్రవర్తించడం అనే అనేది పోతుందనమాట తర్వాత మీకు సృజనాత్మకమైన స్ఫూర్తి ఉంటుంది పరిశుద్ధమైన మనసు ఉంటుంది ఎవరికండి యోగ సాధన చేసేవాడికి సుమా సాధనలో ముందుకు వెళుతున్న కొద్దీ ఆ పూర్వకర్మ వాసలకి బద్ధులే ప్రవర్తించడం అనేది ఉండవసరం లేదు అంటే ఇప్పుడు వాడు చేసుకునే స్వభావం అంతా ఇప్పుడు అది తుడి చేస్తుంది ఏదైతే ఉందో పూర్వకర్మ అవసరం ఇప్పుడు చేసుకునే స్వభావం అవి తుడి చేస్తూ ఉంటాయి అందుకనే మనకి యోగ వశిష్ఠుల్లో ఒకసారి చెప్పుకున్నాం కర్మ ఈ జన్మకర్మ అని చెప్పి పొట్టేళ్ళులా ఉంటాయని చెప్పేసి మనం ఏదైతే సాధన చేస్తూ మనం యోగ సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కర్మ నశి నశించేస్తుందని చెప్పుకున్నాం చె చెప్పారు మహా మహర్షి వశిష్ఠ మహర్షి సో ఆ విధంగా ఇక్కడ అదే చెప్తున్నారు కాబట్టి మనం 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 నిర్మించుకున్న ఆ యొక్క కర్మ పనులు ఏవైతే ఉన్నాయో రాబోయే మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఈ వర్తమాన కర్మలు మనకు ఆ విత్తనాలు సృష్టించుకుంటున్నాము ఈ విత్తనాలే మన భవిష్యత్తుకి మార్గాలు అవుతాయి కాబట్టి సాధన చేసేవాడికి ఇలాంటివన్నీ కూడా ఈ సృజనాత్మకమైన స్ఫూర్తి ఉంటుంది పరిశుద్ధమైన మనసు వస్తుంది సాధన చేసేవాడికి అని చెప్తున్నారు ఇలా మూడు ధర్మాలు ఏవండి భూత భవిష్యత్తు వర్తమాన కర్మ ధర్మాలను యోగి తన వివేక జ్ఞానంతో తెలుసుకోగలుగుతాడు ఆ కర్మలకు కారణమైన కార్యాల నుంచి కూడా విముక్తుడవుతాడు ఎప్పుడైతే ఈ విధానంగా ఆ జ్ఞానము తనలో ఉదయించిందో ఆ వివేకము తనలో ఉదయించిందో ఆ జ్ఞానికి ఆ యోగికి ఆ మూడు ధర్మాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కర్మ ధర్మాలను యోగి తన వివేక జ్ఞానంతో తెలుసుకోగలుగుతాడు తద్వారా ఆ కర్మలకు కారణమైన కార్యాల నుంచి కూడా విముక్తుడవుతాడు అని ఈ సూత్రంలో మనకి వివరించారు మహానుభావులు మహర్షి గారు మరొక శ్లోకా అవంటే ఆ గుణాలన్నీ ఎలా ఉన్నాయి ఏ రూపంలో ఉంటాయి అన్న విషయాన్ని గురించి ఏ విధంగా మనలో నిక్షిప్తమై ఉంటాయన్న గురించి తర్వాత శ్లోకములో తర్వాత సూత్రములు మనకు అందిస్తున్నారు మహర్షి గారు కైవల్యపాదం పదమూడవ సూత్రం తే వ్యక్త సూక్ష్మ గుణాత్మాన తే వ్యక్త సూక్ష్మా గుణాత్మాన తే అంటే అవి వ్యక్త సూక్ష్మ అంటే వ్యక్తమైనవి సూక్ష్మమైనవి గుణాత్మన అంటే గుణములే తాముగా ఉండును సూత్రం యొక్క అర్థం ఏంటంటే ఈ ధర్మాలన్నీ సూక్ష్మ స్థూల రూపాల్లో అహర్నిశలు తమ ధర్మ ప్రవృత్తులు కలిగి ఉంటాయి అహర్నిశలు ఈ ధర్మాలన్నీ స్థూల రూపంలో సూక్ష్మ రూపాల్లో అహర్నిశలు తమ ధర్మ ప్రవృత్తులు కలిగే ఉంటాయి వర్తమాన కాల కార్యాచరణలు ఇవి స్థూల రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి నువ్వు వర్తమానంలో అంటే నువ్వు యాక్షన్ చేసేటప్పుడు సో వీటిని ఏమన్నారు వ్యక్త ధర్మాలు అన్నారు మరి అదేమిటా కాస్తుంది వివరంగా తెలుసుకుందాం వ్యక్త సూక్ష్మ అంటే వ్యక్తమైనవి కానీ సూక్ష్మమైనవి కానీ వ్యక్త సూక్ష్మ అంటే వ్యక్తమైనవి కానీ సూక్ష్మమైనవి కానీ గుణాత్మనాహ అంటే గుణములే తానుగా ఉంటున్నవి అంతే అంటే అవి అనగా ముందు సూత్రంలో చెప్పిన ముందు సూత్రంలో చెప్పుకున్నవి అయితే ధర్మములు స్వభావములు ధర్మములు ధర్మ స్వభావాలు ఎలా ఉంటాయి చూడండి స్వభావాలు అంటే పంచదార యొక్క ధర్మం ఏంటి తీగనే ఉంటుంది ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండటం నుప్పు ధర్మం పైకి మండుట నీళ్ల ధర్మం క్రిందకి ప్రవహించుట లాంటాం ఇలా మన మనసుకు కూడా ఆ ధర్మములన్నీ ఒకప్పుడు వ్యక్తంగాను మరొకప్పుడు సూక్ష్మంగాను ఉంటున్నాయి మన మనసుకు కూడా ఒకప్పుడు ఆ ధర్మములన్నీ వ్యక్తంగాను ఉంటున్నాయి మరొకప్పుడు సూక్ష్మంగా ఉంటున్నాయి అది ఎలాగో తెలుసుకుందాం వ్యక్తంగా ఎలా ఉంటాయంటే చెట్టు ఉందనుకోండి మరికాయ కాయ ఎలా ఉందో ఇంకో చెట్టు ఆకు మరికాయ కూడా అలాగే ఉంటుంది కదా వేరే ఉండదు కదా ఒక మర్రి చెట్టు లక్షణాలైన రంగు రుచి వాసన మొదలైనవి ఇంకో మర్రి చెట్టు కూడా అలానే ఉంటాయి వాటిని ఏమంటారు వ్యక్త ధర్మలు ధర్మములు అంటారు వ్యక్తమవుతున్నాయి కనపడుతున్నాయి దానిని వ్యక్త ధర్మములు అంటారు అలా కాకుండా మర్రి గింజ తీసుకోండి అందులో కూడా అన్నీ ఉన్నాయి గింజలు కూడా ఎలా ఉన్నాయి అవ్యక్తంగా ఉన్నాయి కనపడకుండా అవ్యక్తంగా ఉన్నాయి పెద్ద మర్రి చెట్లు ఏ ఏ ధర్మాలు ఉన్నాయో ఉన్నాయో అన్నీ కూడా వ్యక్తములు కాకుండా సూక్ష్మంగా ఈ గింజలు ఉన్నాయి చెట్టు ఎదిగితే ఏమవుతుందో ఏ ధర్మాలు ఉంటాయి అన్ని ధర్మాలతో కలిసి వ్యక్తం కాకుండా ఆ మరిగింజలో ఉన్నావి సూక్ష్మంగా ఈ గింజలో ఉన్నాయని చెప్తున్నారు అంటే మర్రి గింజలో మరిచెట్టు సూక్ష్మంగా ఉంటుంది మొలిచిన చెట్టు పెరిగి వృక్షంగా అయి వ్యక్తం అవుతుంది బయటకు వచ్చింది వ్యక్తం అవుతుంది మర్రి గింజలో సూక్ష్మంగా ఉంటుంది కనుక తే ధర్మ తే ధర్మాహ అన్నారు అంటే పైన చెప్పబడిన ధర్మములు మనస్సుతో కూడిన ఒక మనస్సుతో కూడి ఒక మాటు మరిచెట్టులాగా వ్యక్తంగా ఉంటాయి మరో మాట సూక్ష్మంగా ఉంటాయి మనకు కూడా కొన్నిసార్లు వ్యక్తమవుతాయి మన మనసు ద్వారా కొన్నిసార్లు సూక్ష్మంగా కూడా మన మనసులో సూక్ష్మంగా కూడా ఉంటాయి కనుక ఏం చెప్తున్నారు గుణాత్మాన మన మనసులోని గుణములు అవ్యక్తంగా ఉన్నవి సృష్టిలో ధర్మములుగా వ్యక్తమవుతున్నాయి మన మనసులోని గుణములు వ్యక్త అవ్యక్తంగా ఉన్నాయి కానీ సృష్టిలో ధర్మములుగా వ్యక్ వ్యక్తమవుతున్నాయి మన వ్యాక్ష్యలో వ్యక్తం అవుతున్నాయి అనమాట ఇక్కడ జ్వాలాకులు మహర్షి చెప్పింది ఒకసారి చూద్దాం వ్యక్తములు అంటే సత్వ రజో తమో గుణాలు తమస్సుతో పంచభూతాలు శరీరంలో ఉన్నటువంటి ధాతువులు పొ అంటే ఆ టిష్యూస్ అని అవన్నీ కలిసి పొరలు అంటే మొదలైనవన్నీ నిర్మాణమై వస్తున్నాయట పంచభూతాలు శరీరంలో ఉన్న ధాతువులు అన్నిటితో కలిసి పొరలు పొరలుగా తయారై ఒక లేయర్స్గా నిర్మాణం అయి వస్తున్నాయట రజోగుణంతో మన మనస్సు తెలివితేటలు ఇంద్రియాలు వాటి ప్రవర్తన మొదలైనవి ఉన్నాయి ఏదండి రజోగుణంతో రజోగుణంతో మన మనసు తెలివితేటలు ఇంద్రియాలు వాటి ప్రవర్తన మొదలైనవి ఉన్నాయి రజోగుణంతో కలిసి సత్వంతో బుద్ధి చిత్తం ఆత్మ మొదలైనవి ఉంటాయి సత్వంతో తమోగుణం రజోగుణం కలిసి అలా ఏర్పడినాయి ఇక్కడ సత్వంతో ఏం చెప్తున్నారు బుద్ధి చిత్తం ఆత్మ మొదలైనవి ఉంటున్నాయి శరీరంలో తమస్సు రజస్సు పుట్టి రజస్సుతో పదార్థం రజస్సు పదార్థం తమస్సులోంచి అంటే ఇవన్నీ ఆర్గాన్స్ ఇంద్రియాలు అనమాట తమస్సులోంచి ఇంద్రియాలు మనసు బుద్ధి పుట్టి చూడండి ఏం తమస్సుతో రజస్సు పుట్టి అంటే తమో గుణాలు కలిసి ఆ పదార్థంతో తమస్సులోంచి ఇంద్రియాలు మనసు బుద్ధి పుట్టి ఈ రెంటికి మధ్య సత్వగుణంతో తమో గుణంతో మధ్య ఉన్న ఈ సత్వగుణంతో సత్వము దివ్యము నిత్యము ఆయన ఆనందమైన శాశ్వత రూపం దగ్గరికి మన ప్రయాణింపచేస్తున్నారు దేవ్యక్త సూక్ష్మ గుణాత్మాన అన్నదానికి ఈయన చెప్పింది అదే జ్వాలాకుల మహర్షి గారు కాబట్టి మనందరి ప్రయాణం ఆ వైపుగానే ఉంది అని మహానుభావుడు చెప్తున్నాడు అందుకని గుణాలు అన్నదానికి కొంచెం వివరణ కూడా ఇచ్చుకుందాం గుణాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకి వంటగదిలో ఉప్పు చింతపండు మిరపకాయలు ఇంగువ పోపు సామాన్లు అన్నీ లెక్కేస్తే డజన్ దాకా ఉంటాయి ఒక వత్తు వస్తువు ఒక ఐటెం తయారు చేయాలంటే ఇవన్నీ వేస్తాం వాటిలో మనం ఎన్ని వందల రకాలైన వంటకాలైనా తయారు చేసుకోవచ్చు వాటితోటి అవి ఉండి ఉంటే అవి ఉండి అంటే ఆ దినుసులవన్నీ ఉండి నీళ్లు ఉంటే కాబట్టి ఇలా ఆ నీళ్లతోటి సాంబారు ఇలాంటి చల్లచారు మిగతా అన్నీ కుళంబు అలాంటివన్నీ కూడా వాటితో చేసుకోవచ్చు ఆ దినుసులు ఉంటే ఉంటే ఇన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అలాగే ఈ మూడు గుణాలతో సత్వరజో తమ తమో గుణాలతో ఈ ప్రపంచంలో మన ఇష్టం వచ్చిన కాంబినేషన్స్ చేసుకో తయారు చేసుకోవచ్చు మన వృత్తిలే కావచ్చు ఏదైనా సరే మనం మన ఆ మూడు గుణాలతో మన ఇష్టం వచ్చిన కాంబినేషన్స్ అన్ని తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కనుక మనం యోగ సాధన చేసినప్పుడు మనలో పని చేస్తున్నవి ఈ ధర్మములని తెలుసుకోవాలి మన యోగ సాధన చేసినప్పుడు మరి సాధన చేస్తున్న కొద్దీ మన పరిపూర్ణం అవుతాం కదండి పరిపూర్ణ అవత పూర్ణ మన మన మనలో చైతన్యం విస్తరించ విస్తరిస్తున్న కొద్దీ లోతైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి ఇక్కడ అదే మన ధర్మములు తెలుసుకోవాలి సాధన చేస్తున్నప్పుడు కాబట్టి ఏం చెప్తున్నారు యోగ సాధన చేస్తున్నప్పుడు మనలో పనిచేస్తున్న ధర్మములు గురించి తెలుసుకోవాలంటున్నారు ఈ ధర్మాలకు ఆధారం ఆ గుణాలతోనే ఉందని తెలుసుకోవాలి చిత్తవృత్తి నిరోధం జరిగేటప్పటికీ ఈ ధర్మాలన్నీ ఎగిరిపోతాయి చిత్తవృత్తి నిరోధం జరిగేటప్పుడు ఇక మిగిలియము ఉంటాయి త్రిగుణాలు ఉంటాయి మనకి పరిపూర్ణ చిత్త చిత్తశుద్ధి సత్వశుద్ధి వచ్చి భూతం నుంచి భవిష్యత్తుకి ఒక త్రాడు అల్లుకుంటున్నట్లు భూతం నుంచి భవిష్యత్తుకి త్రాడు అల్లు అల్లు అల్లుకుంటున్నట్లు అనేది అన్ని తగ్గొట్టేసుకుంటాం ఇంకా ఇక అల్లకి ఉండదు ఇక తగ్గేసుకో తగ్గేసుకుంటాము అలాగే కాల్చేసుకుంటాం కూడా ఎందుకని అది కావాల్సిన శిక్షణ కోసం మాత్రమే అవన్నీ ఎందుకున్నాయంటే మన శిక్షణ ఇస్తున్నాయి ఈ త్రిగుణాలన్నీ మనకు శిక్షణ ఇస్తున్నాయి మన అనుభవాల కోసం ఆ శిక్షణ ఇస్తున్నాయి కాబట్టి ప్రకృతిలో త్రిగుణాలు ఎందుకు ఉన్నాయంటే మనం చిత్తశుద్ధి చేసుకునేందుకోసమే ఉన్నాయి ఇది అసలు రహస్యం మన ఈ గుణాలన్నీ ఎందుకున్నాయంటే ప్రకృతిలో మనం చిత్త చిత్తశుద్ధి చేసుకునేందుకు ఉన్నాయి అని చెప్తున్నారండి ఇది రహస్యం అని చెప్తున్నారండి యోగ సాధన పూర్తి చేసి అష్టాంగ యోగం సాధించిన వాడికి త్రిగుణాలు ఇక ఎలా ఉంటాయి అంటే జ్ఞాపకాలు మాత్రంగా ఉంటాయి అంతే ఉంటాయి ఆ త్రిగుణాలతో అలా పనిచేసుకుంటూ వెళ్తారు అంటే ఈ త్రిగుణాలు జ్ఞాపకాలుగా మాత్రం ఉంటాయని తర్వాత సూత్రంలో దీని గురించి ఇంకా వివరిస్తున్నారు కైవల్యపాదములో పద్నాలుగవ సూత్రము పరిణామైకత్వాద్ వస్తు తత్వం పరిణామ ఏకత్వాత్ తత్వం అని దీని యొక్క విడదీసి చదువుకోవచ్చు పరిణామం అంటే మార్పు ఏకత్వాత్వం అంటే ఏకత్వం వలన వస్తుతత్వం అంటే వస్తువు యొక్క నిజస్వరూపం తెలుస్తుంది సత్వ రజో తమో గుణాలు మూడు ఒక మనిషి లేక ఒక వస్తు రూపంలో ఏకత్వం చేత మనకి వాని తత్వము తెలుస్తుంది అని అంటున్నారు ఇది సూత్రం యొక్క అర్థం దీని గురించి మనం తెలుసుకుందాం ఇంకా పరిణామ ఏకత్వాత్వం పరిణామం అంటే ఏంటి మార్పుని మనం అర్థం అర్థం చేసుకుంటున్నాం కదా మార్పు మార్పు యొక్క ఏకత్వం వలన ఎలా మారుతుంది ఏకత్వ స్థితిలో మారుతుంది ఆ ఏకత్వం వలన వస్తుతత్వం వస్తువుల యొక్క తత్వము అంటే స్వరూపు మీకు దర్శనం అవుతుంది అంటే స్పృష్టిలోని ప్రకృతి పరిణామాల గురించి చక్కగా తెలుసుకుంటాము ఉన్న వస్తువును ఉన్నదట్లు చూడగలుగుతాము యథార్థ దర్శనము కలుగుతుంది అని ఈ పరిణామ ఏకత్వాతకి మహర్షి గారు ఇస్తున్నారు శరీర పరిణామం అది పరిణామ ఏకత్వత అంటే అంటే మార్పు ఏకత్వం వల్ల వస్తుంది ఆ వస్తువుల యొక్క తత్వము అంటే యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోగల స్థితికి మనం ఎదుగుతామని చెప్తున్నారు ఆ పరిణామం వల్ల సృష్టిలో ప్రకృతి పరిణామాల గురించి చక్కగా తెలుసుకోగలం సో శరీర పరిణామం చెప్తున్నారు ఇప్పుడు అంటే పుట్టిన నాటి నుండి పెరిగి పెద్ద ఎన్నో మార్పులు మనం చూస్తూ ఉంటాం ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి మిశ మిసలాడుతూ నూనె మిసాలతో లేదా చక్కగా లావణ్యంతో ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి యవ్వనుడులా మరి యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక నడి వయసు కూడా ఇంకా కొన్నేళ్ళు అయ్యేటప్పటికి శరీరం శిథిలమై అస్థిపంజనంలో కనిపిస్తుండదు ఇది శరీరం యొక్క పరిణామం ఇది నేచురల్గా అందరు కనపడేదే కదండి ఇది శరీర పరిణామం ఇక మనసు పరిణామం గురించి చెప్తున్నాడు మనసు పరిణామం అంటే చిన్న వయసులో మనసు యుక్త వయసులో మనసు నడి వయసులో మనసు ఇలా మార్పు చెందుతూ ఉంటుంది కదా మనసు వయసుకు అనుగుణంగా మనసు వయసుకు అనుగుణంగా సత్వ తమో అమోగుణాలతో మార్పులు చెందుతూ ఉంటాయి ఇలా వయస్సులో మార్పులు చెందుతున్న ఈ త్రిగుణ త్రిగుణములు వాటి ధర్మాలు మారక ఏకత్వంలోనే ఉంటాయి మార్పులైతే వయస్సులో మార్పు చెందుతూ ఉంటాయి కానీ ఈ త్రిగుణాలు ఉన్నాయి చూసారా త్రిగుణాలు వయస్సులో మార్పు చెందుతున్న త్రిగుణములు వాటికి ధర్మాలు మాత్రం మారవు ఏకత్వంతోనే ఉంటాయంట ఉంటాయంటున్నారు తమోగుణం లే రజోగుణం లేకపోతే సత్వగుణాన్ని ఉంటాయి కాబట్టి అలా తెలుసుకోగలం కాబట్టి అంటే ఎలా తెలుసుకో అసత్యం ఉన్నప్పుడే తెలుసుకో అసత్యం ఉన్నప్పుడే కదా సత్యం వెలుగు తెలుస్తుంది ఆ గుణాల గురించి తెలియాలంటే మన అజ్ఞానంలోనే అసత్యంలో ఉన్నప్పుడే ఆ గుణాల గురించి తెలుస్తుంది అంటే సత్యాసత్యములు కలిసే ఉంటాయని చెప్తున్నారు అలాగే మనిషిలో జడత్వము అహంకారం ఉన్నప్పుడే సత్యము గురించి తెలుస్తుంది అంటే రెండు ఉంటేనంటే చీకటి ఉంటే వెలుగు తెలుస్తుంది లేకపోతే తెలియదు కదా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ రెండు ఉండాలి ఉంటేనే మనకి సత్యము అసత్యము రెండు ఉంటేనే సత్యాసత్యముల గురించి వి విచారించి తెలుసుకోగలుగుతాం అలాగే మనుషులు జడత్వం అహంకారం ఉన్నప్పుడు కూడా సత్యం గురించి తెలుస్తుంది కాబట్టి మనసులో ఈ మూడు కలిసి ఉండి సందర్భానుసారంగా ఒక్కొక్క గుణాలు వ్యక్తమవుతూ ఉంటాయి అని చెప్తున్నారు ఇప్పుడు జీవ పరిణామం జీవ పరిణామం అంటే మొట్టమొదట కనీస సామ్రాజ్యంగా వృక్ష సామ్రాజ్యంగా జంతు సామ్రాజ్యంగా మానవ సామ్రాజ్యంగా పరిణామం చెందింది ముందు కూడా చెప్పుకున్నది అలా పరిణామం చెందుతుంది ఈ జీవ పరిణామం ఖనిజ ఖనిజంగా వృక్షంగా జంతువుగా మానవ సామ్రాజ్యంగా పరిణామం చెందుతుంది ఇందులో మానవ ప్రజ్ఞ కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనం చేసుకుంటున్న సత్కర్మలు దుష్కర్మల వల్ల పరమపద సోపానంలోని నిచ్చెనలు పాములు ఆధారంగా పెరుగుతూ తరుగుతూ పరిణామం చెందుతూ ఉంటుంది సో పా దానిలో ఉన్న పాములు ఒక తీసుకెళ్తే నిచ్చెన ఎక్కిస్తూ ఉంటాయి అప్పుడే మళ్ళ కిందకి తీసుకొచ్చేస్తూ ఉంటాయి నృత్యం లెక్కుతూ ఉంటాం పాముల ఆధారంగా వాళ్ళ కింద దిగుతూ ఉంటాం సో ఈ విధంగా మన జీవన పరిణామం కూడా మనం చేసుకునే సత్కర్మలు దుష్కర్మల వల్ల నృత్యం ఎక్కడం దిగటం అనేది పెరుగుతూ తరుగుతూ ఉంటాం అనేది జరుగుతూ ఉంటుంది ఇది పరిణామం చెందుతూ ఉంటుంది ఇది జీవ పరిణామం అన్నారు ఈ జీవ పరిణామం వరకు మనం తెలుసుకున్నాము మరి తర్వాత ప్రకృతి పరిణామం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం సమయం ఆసన్నమైంది కాబట్టి సెలవు మిత్రులారా పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధనా దృక్పథం